రియల్లీ లైక్ యూ మ్యాన్, ఐ డోంట్ నో వై. నాకు చేయంటే చాలా ఇష్టం. ఒక్కసారే కలిసిన ఒక 30 సెకండ్స్ కలిసి ఉంటా, కానీ జస్ట్ బై ద వే ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చి నవ్విన విధానంలోనే అరే మస్తు చిల్ రిలాక్స్డ్ వైబ్ ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, కానీ ఇండస్ట్రీలో ఎవరు చే గురించి మాట్లాడినా అరే చే ఇస్ వన్ అమేజింగ్ ఫెలో, చే ఇస్ వన్ చిల్ గాయ్. అంటే ఎవ్రీవన్ జస్ట్ లవ్స్ హిమ్ ఫర్ ద పర్సన్ ఈజ్, ఫర్ హౌ రిలాక్స్. నాకు మస్తు స్ట్రెస్ ఫ్రీ చిల్ అనిపిస్తావు, నాకు అది చాలా ఇష్టం. అండ్ సినిమాలో యాక్టర్లు అయిపోయినాం కానీ ఐ థింక్ యాక్టర్ కాకుండా బయట కలిస్తే ఐ థింక్ యూ వుడ్ బి రియలీ గుడ్ ఫ్రెండ్స్. నేను చేయని ఫస్ట్, యూ డోంట్ రిమెంబర్ దిస్, బట్ ఫస్ట్ టైం ఎక్కడ కలిసిన తెలుసా, నేను డిగ్రీలు ఉన్నా, యూఆర్ అబౌట్ టు బి జోష్లో లాంచ్ అవ్వబోతున్నావు, నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఉండే అప్పుడే స్లైట్లీ. నాకు తెలిసిన ఒక అంకుల్ చేయకి ఏదో చిన్న వర్క్షాప్, వినోద్ బాల అంకుల్ వాజ్ డూయింగ్ సమ్ స్మాల్ వర్క్షాప్ అన్నపూర్ణ స్టూడియోలో, చేయ ఏదో చిన్న యాక్టింగ్ వర్క్షాప్ చేస్తుంటే వినోద్ బాల అంకుల్ నువ్వు వచ్చేయి అన్నారు. నేను ఆ రోజు అన్నపూర్ణకి అలౌ చేస్తారా లేదా అని భయపడ్డా, టెన్షన్, గేట్ నుంచి పంపిస్తారేమో రిటర్న్ అని చేశారు. ఓన్లీ యువర్ దేర్, వినోద్ బాల్ అంకుల్ వాజ్ దేర్. యూ డోంట్ రిమెంబర్ దిస్ బట్ దేర్ వాజ్ వన్ మోర్ బాయ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ యూ. యూ రిమెంబర్ నవా? వన్ ర్యాండమ్గా యుడ్ బి లైక్, వీడేవాడు సడన్గా ఇక్కడ వచ్చినని చూస్తున్నాను. కానీ నేను ఆ రోజు కూర్చొని ఐ వాజ్ సీయింగ్ యూ వర్క్ అండ్ నాకు ఆ రోజు ఏంటంటే, నాకు చిన్న సార్ శివ క్రిమినల్ గోవిందా చూసి నాగ్ సార్ అంటే ఒక పిచ్చి ఉండేది చిన్నప్పుడు. సో నాకు నాగ్ సార్ వాళ్ళ సన్ అన్నపూర్ణ అనగానే ఐ వాజ్ లైక్ చాలా, ఇట్ వాజ్ లైక్ సమ్ నెక్స్ట్ అదర్ వరల్డ్ టు బీ దేర్ అండ్ వాచ్ యూ యాక్ట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కెన్ బీ పార్ట్ ఈ ఫంక్షన్లో, ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వీఆర్ ఆల్ మేకింగ్ అవర్ జర్నీ టుగెదర్. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య, వెరీ కూల్ బాయ్. ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అన్నారు నాతో చెడ్డా చేశారు ఆ సినిమాలో, చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే, ఎస్ ఈజ్ అ కూల్ గాయ్. చాలా యంగ్స్టర్స్ అందరూ కలిసి ఎగిసిపడుతుంటారు, కానీ ఎప్పుడు కంపోజర్గా ఉంటాడు నాగ చైతన్య. అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగార్జున, నాగ చైతన్య. అందుకే నాగ చైతన్య వెళ్ళి చాలా నిలకడగా వెళుతుంటాడు, చాలా నిదానంగా వెళుతుంటాడు. అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళుతుంటాడు. సో తను ఎంచుకునే కథ కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళుతున్నాడు. ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగ చైతన్య. లవ్ ఇప్పుడే చూశారు నాగ చైతన్య, తనతో డ్యాన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, అవునా కదా? ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షార్ట్ చూసిన ఇప్పుడు ఎవరు ఫ్లై అయింది ఇలాగా బయటలాగా అంటూ, అది చూసిన తర్వాత మన నాగ చైతన్య కొంచెం కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షార్ట్ చూశాను మోకాళ్ళ మీద. ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి, కష్టమైపోతుంది మోకాళ్ళ మీద ఎవరు ఎన్ని ఎంత కష్టపడో తెలుసు నాకు. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు. పిలవగానే జస్ట్ వన్ కాల్ అండి, నేను చైతన్య అనని రీసెంట్గా ఒకసారి చెన్నైలో కలిశాను. ద వే తను నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ, ఎంత అంటే మనము, నేను మీలానే కదా తమ్ముడు, ఎక్కడో స్క్రీన్లో సినిమాలు చూసుకొని టీవీలలో వెళ్ళిన చూసి చూడడం తప్ప డైరెక్ట్గా మనకు తెలియదు కదా. చైతన్యను చూడగానే చాలా మంచి ఫీలింగ్, తను నాతో మాట్లాడిన విధానం కానీ. నాకు తెలిసి ఒక 2 అవర్స్ ఏమో టైం స్పెండ్ చేసింటాం చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో, చాలా బాగా అనిపించింది. అందుకే నాకు ఈ ఈవెంట్కి చైతన్యానికి జస్ట్ ఒక కాల్ చేశానన్న, మంచి సినిమా అన్న, నాకెందుకో మీరు చాలా మంచిగా అనిపించారు, మీరు వస్తే చాలా బాగుంటుందన్న అని అడిగాను. అసలు ఏమాత్రం ఆలోచించకుండా కిరణ్ నేను వస్తాను ఎప్పుడో చెప్పు అని చెప్పారు. రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ మా టీమ్ని విష్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, వీఆర్ వెరీ హ్యాపీ మీ ప్రజెన్స్తో అంతా మంచి జరగాలి, ఎందుకో అంతా కలిసి వస్తుంది. వినరో భాగ్యం విష్ణు కథకి అఖిల్ అన్న, నిన్నేమో బిగ్ బాస్లో నాగార్జున గారు, ఈరోజేమో చైతన్య అన్న. అదృష్టలు బాద్షాలో డైలాగ్ ఉంటుంది కదా, 3 జనరేషన్లు అలా కవర్ చేసామన్నట్టు, చాలా హ్యాపీగా ఉంది అన్న. ఈసారి తండేలతో నిజంగా కుళ్ళ కొట్టేయాలన్న, వీఆర్ వెయిటింగ్, మామూలుగా లేదు అసలు గ్లిమ్స్ అంతా. హీఈ్
A very popular chai. I'm so happy for you, man. But the most important thing is, I think the best part of this project is that everybody has a golden heart, and you have one of the best hearts I've seen in the industry, chai. I have been a huge fan of your parents from the bottom of my heart, and now it's a privilege to work with you. And I'm sure this will be the biggest blockbuster yet for you. Chaitanya, it's fantastic your travel. Now, prati subject nu select chesukuntunna teeru, ye cinema tarvata ye cinema theeyali annu select chesukunna teeru is fantastic. It's exemplary for everyone. Yuddham Saranam is tanni tan oka samanyuduga modalu petti oka powerful villain ni elaga ఓడించాడు అన్నది ఆబ్వియస్గా చూస్తుంటే అర్థమవుతుంది. అది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారా? ఇంకా ఇక్కడ లేరు అనుకుంటా, బట్ చాలా చాలా బాగుంది ఆయన గెటప్, విలన్గా ఫెంటాస్టిక్గా ఉన్నారు. అన్నీ చాలా బాగా కుదిరినాయి. అండ్ ఫైనలీ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఈజ్ ఈ యుద్ధం శరణమే సాంగ్ ఫ్రమ్ వివేక్ సాగర్. ఫెంటాస్టిక్ సాంగ్, చాలా చాలా నచ్చింది. జస్ట్ ఒక్క రెండు సార్లు విన్నుంటాను నేను. రెండు సార్లు విన్నా అంటే ఇంకా నాకు మైండ్లో అదే తిరుగుతుంది, కంటిన్యూస్గా అదే తిరుగుతుంది. అండ్ మర్చిపోయాను, ఇందాక అందరినీ అడుగుతుంటే మీ ఫ్యామిలీ కోసం మీరు ఏ యుద్ధం చేశారని అడిగారు కదా. నేను యుద్ధం చేయనంటే నా కోసం మా ఫ్యామిలీతో యుద్ధం చేయిస్తా ఉంటాను. అంటే ఫస్ట్ స్కూల్లో పాస్ అవడం ఓ యుద్ధం, కానీ ఫెయిల్ అయ్యేవాడిని. సో అది ఇంటి వాళ్ళ దగ్గర కప్పడానికి ఓ యుద్ధం. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేదు, ఫెయిల్ అయ్యి అదే క్లాస్లో ఉన్నానని వాళ్ళందరి జనాలకి తెలియకుండా ఏదో మాయ చేయడం ఒక యుద్ధం. అదొక సో అలా యుద్ధాలు చేస్తూనే ఉండేవాడినండి. కానీ నేను ఇలా చేస్తున్న టైంలో ఆడు మాత్రం పాస్ అయిపోతూ బాగా చదివేవాడండి చైతన్య. సో ఆయన ఇంటి వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోండి అనడం, అది మనలో మనతో ఒక యుద్ధం చాలా అండి. తను చూసి నేర్చుకో చూడు, చిన్నోడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు అని చిన్నప్పటి నుంచి చార్చారండి. ఏంటంటే నాకు చైతన్య నాకు ఏ వయసుని తెలుసో ఆల్మోస్ట్ నాకు కృష్ణ కూడా అదే వయసుని తెలుసు అండి. అండ్ చైతన్య ఫ్రెండ్ మెడ్రాస్లో ఇద్దరు వ్యక్తులకి, టాప్ టెక్నీషియన్స్, ది యాక్టర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ ఫిల్మ్, ఒక క్లోజ్నెస్, ఒక బాండ్ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని వస్తుంది. నేను చాలా సెల్ఫిష్ ఫీల్ అవునండి, కానీ ఎక్కడ నా లైఫ్లో సెల్ఫిష్నెస్ లేదంటే ఆడ దగ్గరే. నాకు నా సినిమాలు, నా సోది ఎంత ముఖ్యమో, చైతన్య సినిమా అంటే దానికన్నా ఎక్కువ ముఖ్యం అండి. సో ఐ విష్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్, సారీ, ఆఫ్టర్ బాహుబలి. కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను అంటే, చైతన్య చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయి ఉంటుంది జనరల్గా. ఈ సినిమా చూసేటప్పటికి ఇప్పుడు అది టోటల్గా కడుపు నిండిపోయింది. అండ్ ఇందాక శేఖర్తో అంటున్నాను, యాక్టర్ అండ్ స్టార్, దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఈ రెండు చాలా డిఫరెంట్ పదాలు, యాక్టర్ అండ్ స్టార్. చైతన్యని ఒక స్టార్ యాక్టర్గా తయారు చేసావు శేఖర్, థ్యాంక్ యూ అని చెప్తున్నాను. పుట్టిన్ ఇంకో న్యూ పాత్, న్యూ జర్నీలో పెట్టావు శేఖర్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నానా, యు డన్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిలిం, దట్స్ ఆల్ ఐ కెన్ సే. యు మేడ్ మీ క్రై, యు మేడ్ మీ లాఫ్, అండ్ ఫెంటాస్టిక్ నానా. సురేష్ తెలుసు, 50 ఇయర్స్ అయింది ప్రేమ్ నగర్ రిలీజ్ అయ్యి. నాన్నగారు ది బిగ్గెస్ట్ హిట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అండ్ రామనాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా అప్పుడు, అండ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, ఆల్ టైమ్ హిట్స్. 50 ఇయర్స్ తర్వాత సేమ్ డేట్న లవ్ స్టోరీ రిలీజ్ అయింది. అండ్ ఆ లవ్ స్టోరీ డేట్ చెప్పిన గుర్తునిగానే నాకు అదే గుర్తుకొచ్చింది, ఇమీడియట్గా అదే ట్వీట్ కూడా చేశాను. అండ్ అప్పుడు కూడా తుఫాను, సైక్లోను ఇవన్నీ ఉన్నాయి. And it became one of the biggest hits of my father's career, and of course Suresh Productions' career also. And Tufanu, Cyclone and Covid to poradi love story is becoming another Prem Nagar, and I'm so thankful for that. Chaitu, love you brother. Ante okka maat cheptanu Chaitu gurinchi, ee cinema lo kanaka tanu vaalla sontha maavayya ani tanaki ok ఫీలింగ్, ఒక జెన్యునిటీ, తన హానెస్టీ లేకపోతే ఈ సినిమా రిజల్ట్ ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఎందుకంటే తను ఒక్కసారి కనుక నాకు ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టు అని అందరి హీరోలాగా, రెగ్యులర్ హీరోలుగా అడిగి ఉంటే దెర్ ఈజ్ నో వెంకీమామ, మామూలు సినిమా వచ్చి ఉండేది. ఏ రోజు కూడా నా రైటింగ్ స్కిల్స్కి, కథకి,
వాళ్ళ మావయ్యలిద్దరిని నమ్మాడు, కథని నమ్మావు బ్రో. నిజంగా జీవితాంతం చిన్నోడు అయినా సరే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ బ్రదర్. అంటే సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో కొంతమందికి చైతు అన్ని సీన్లో కనపడ్డేంటి, చైతు యాక్షన్ ఫైట్ లేదన్నట్టు ఉంటుంది, బట్ తను ఒక మామ అనే కథని నమ్మాడు. సో అదే ఈ రిజల్ట్. ఈరోజు నిన్న మీకు చెప్పలేదు, చిరంజీవి గారు చూసి ఆడియన్స్ ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆయన అలానే విజిల్ చేస్తారు. మీ సెల్ఫీ కామెడీకి ఎంతసేపు నవ్వారో నేను చెప్పలేను. లేకిన్ ఏ ఖాస్ వజహ మే ఆజ్ యహాన్ క్యూ ఆయా హూ, క్యూంకి బహుత్ మత్లబ్ హాలీ మే కుచ్ హీ హఫ్తే పెహలే హమ్ లోగ్ సాత్ మే కామ్ కర్ రహే థే, చే ఔర్ మే సాత్ మే కామ్ కర్ రహే థే, హమారీ ఫిల్మ్ జో సాత్ మే బన్ రహీ హై. ఔర్ మే ఆజ్ యహాన్ జో ఆయా హూ నా సిర్ఫ్ ఏక్ వజహ సే ఆయా హూ, క్యూంకి జో మేరా అనుభవ రహా హై, జో మేరా ఎక్స్పీరియన్స్ రహా హై చే కే సాత్ కామ్ కర్నే కా, వో ఇతనా ఖాస్ ఇతనా ఇతనా స్పెషల్ రహా హై కి మే యహాన్ ఆజ్ ఇస్లియే ఆయా హూ క్యూంకి యాక్చువల్లీ మే చే కో బోల్ రహా థా కి ఆప్కే పేరెంట్స్ కో ముజే బతానా హై కుచ్, ఆప్కే పేరెంట్స్ కో ముజే కుచ్ బతానా హై. తో మేనే ఇన్కే ఫాదర్ కా నంబర్ భీ లియా, ఇన్కే మదర్ లక్ష్మీ జీ కా భీ నంబర్ లియా, ఫిర్ మేనే సోచా మే ఇధర్ హీ ఆకే బతాతా హూ. తో వో చీజ్ జో ముజే బతానీ థీ, నా సిర్ఫ్ చే కే పేరెంట్స్ కో బతానీ థీ, ఇస్కే ఫ్యామిలీ కో బతానీ థీ, లేకిన్ చే కి జో బడీ ఫ్యామిలీ హై, జో ఉస్కే ఫ్యాన్స్ హై, ఉన్కో ముజే యహాన్ ఆకే బతానా థా కి మే క్యూ ఆయా హూ. ఇస్ ఇన్సాన్ కే సాత్ కామ్ కర్కే ముజే ఇతనా అచ్చా లగా, బహుత్ లోగో కే సాత్ హమ్ కామ్ కర్తే హై, లేకిన్ కభీ కభీ ఏక్ ఐసా ఇన్సాన్ మిల్తా హై జో నా సిర్ఫ్ ఏక్ అచ్చా యాక్టర్ హై, నా సిర్ఫ్ ఏక్ అచ్చా క్రియేటివ్ ఇన్సాన్ హై, లేకిన్ ఏక్ ఇన్సాన్ కే తౌర్ పే వో ఆప్కా దిల్ చూ జాతా హై. ఔర్ యే బాత్ మే ఆప్ లోగో కో కహనే ఆయా హూ, క్యూంకి మే పెహలీ దఫా మిలా చే సే, తో ఇస్కే జో లోగ్ నజ్దీక్ హై, ఇస్కే పేరెంట్స్, ఇస్కే ఫ్యామిలీ ఔర్ ఇస్కే ఫ్యాన్స్, ఉన్కో మే బోల్నా చాహ రహా థా కి కితనా ఖాస్ ఆద్మీ హై యే. ఔర్ ఖాస్ తౌర్ ఇస్కే ఇస్కే పేరెంట్స్ కో ముజే యే బోల్నా హై కి జో పర్వరిష్ ఇన్కే పేరెంట్స్ నే దీ హై ఇస్కో, వో ఇత్నీ కమాల్ కి దీ హై కి యే బహుత్ అచ్చా ఇన్సాన్ హమారే సామ్నే ఆయా హై. సో ఐ వాంట్ టు థ్యాంక్ యువర్ పేరెంట్స్ చే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చే కే సాత్ జబ్ మే పెహలీ దఫా హమ్ లోగ్ మిలే ఔర్ హమ్ లోగ్ నే కామ్ షురూ కియా, తో ముజే లగా కే మే జిస్సే మిల్ రహా హూ మే పెహలీ దఫా నహీ మిల్ రహా హూ, మే ఐసా లగా కే మే సాలో సే జాంతా హూ చే కో, అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే మీ అండ్ మై టీమ్ వి మిస్ యూ చే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.